హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ మంత్ర. ఫ్రెండ్స్, జాతీయ సంస్థ నుంచి కూడా కంప్యూటర్ అసిస్టెంట్స్ అలాగే కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ కాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ పోస్టుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 1993 పోస్టుల దాకా ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే భర్తీ చేయబడతాయి ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలుగు అభ్యర్థులైనటువంటి ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు మేల్ ఫీమేల్ క్యాండిడేట్లు ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి తప్పనిసరిగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ క్విజ్లో భాగంగా ఈరోజు ప్రశ్న, కోల్కతా పోర్ట్ ట్రస్ట్ యొక్క కొత్త పేరేమిటి? దీని ఆన్సర్ వచ్చేసరికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అండి. ఫ్రెండ్స్, జనవరి 12వ తారీఖున కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రధాని మోదీ గారు జనసంఘ వ్యవస్థాపకుడైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరుని ఈ పోర్టుకు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది ఒక వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్లో పనిచేయడానికి కాను కంప్యూటర్ అసిస్టెంట్స్, కోఆర్డినేటర్స్, విపి ఫెసిలిటేటర్స్, ఎంటీఎస్ స్టాఫ్స్ ఇలా రకరకాల పోస్టుల భర్తీ కాను ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా అయితే 1993 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అలాగే కంప్యూటర్ అసిస్టెంట్స్ అయితే 378, కోఆర్డినేటర్ అయితే కనుక 386 పోస్టులు ఉన్నాయండి. అలాగే విపి ఫెసిలిటేటర్స్ 390, ఎంటీఎస్ వచ్చేసరికి 206, బ్లాక్ ఫీల్డ్ కోఆర్డినేటర్ 161, కమ్యూనికేషన్ ఆఫీసర్ 178, బ్లాక్ డేటా మేనేజర్ 236, టెక్నికల్ అసిస్టెంట్ 21, అకౌంట్స్ ఆఫీసర్ 19, అలాగే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేసరికి 18 ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి పోస్టులు 1 నుంచి 7 దాకా అన్నిటికి కూడా మీకు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. సో అందుకని చెప్పేసి వాటి గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయడం లేదు. ఇక్కడ మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరికి కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి కంప్యూటర్ అసిస్టెంట్స్ అలాగే కోఆర్డినేటర్ పోస్టుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎక్కువగా. ఇక కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మొత్తం 378 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు జస్ట్ ఇంటర్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే కంప్యూటర్ కోర్సెస్లో ఏదో ఒక డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు మినిమం 6 మంత్స్ ఉండాలి ఫ్రెండ్స్. 6 మంత్స్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రాస్ పే వచ్చేసరికి మనకి 16,700 వస్తాయి, ప్లస్ అలవెన్సెస్ కూడా అన్నీ మీకు వస్తాయని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది సర్కులర్లో. సో అలాగే ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే కోఆర్డినేటర్ అండి. ఇక్కడ మొత్తంగా 386 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ 10+2 ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్లో మీకు నాలెడ్జ్ ఉండాలని మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ సర్టిఫికేట్ గురించి అడగటం లేదు. సో కంప్యూటర్లో కనుక మీరు సర్టిఫికేట్ లేని అభ్యర్థులు అయితే కోఆర్డినేటర్ పోస్టుకు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఏదైనా డిప్లొమా చేసిన సర్టిఫికేట్ ఉంటే కంప్యూటర్ అసిస్టెంట్కి అప్లై చేయండి. ఇక దీనికి కనుక శాలరీ కనుక చూసుకున్నట్లయితే 16,660 ప్లస్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ఎన్ఆర్ఆర్ఎంస్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయని అయితే క్లియర్గా చెప్పారు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ అలాగే ఎంఓబీసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మాత్రం 150 రూపాయలు అయితే చెల్లిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇదంతా కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలైతే చెప్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ గురించి తెలుసా లేదా అనేటువంటి మన సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇక్కడ ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, సిపిటీ అంటారు. ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటీ ఆఫ్ చూడు, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేటువంటి దాని మీద మనకి 200 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రాక్టికల్ అయితే కనుక 50 మార్కులు. సో 250 మార్కులకు కానీ ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్కు సంబంధించినటువంటి సెంటర్స్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయం అంతా కూడా మీకు న్యూస్ పేపర్ ద్వారా లేదా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎన్ఆర్ఆర్ఎంఎస్ వేకెన్సీ .com లో పొందుపరచబడతాయని అయితే చెప్పడం జరిగింది.
ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆరో పాయింట్ కనుక గమనించినట్లయితే ఇనీషియల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి అలాగే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క సస్టైనబిలిటీ ఉంటుంది, మీ యొక్క పోస్ట్ అనేది కంటిన్యూ అయితే మాత్రం అవుతుందని అయితే చెప్పడం జరిగింది. ఇక అలాగే 7వ పాయింట్ కనుక చూసినట్లయితే మీకు శాలరీతో పాటుగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికి కూడా మీకు బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, తర్వాత పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా అన్నీ కూడా ఎన్ఆర్ఆర్ఎంస్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయని అయితే మాత్రం చెప్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ విధానం కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ విధానం అండి. మీరు విజిట్ చేయాల్సినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్ లింక్ www.nrrmsvacancy.com అనేటువంటి వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అయితే మీరు 7/1/2020 నుంచి కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే జనవరి 30 మనకి యొక్క నోటిఫికేషన్ అయితే గడువు ముగుస్తుంది. అయితే మీకు కనుక ఒకవేళ కనుక ఈ కంప్యూటర్ అసిస్టెంట్ లేదా కోఆర్డినేటర్ పోస్టులు కనుక మీరు కనుక సెలెక్ట్ చేయబడితే మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా మీకు తమిళనాడు స్టేట్లో మాత్రమే ఉందైతే మాత్రం చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే త్రూఅవుట్ ఇండియా జాబ్స్, ఏదైతే ఆల్ ఇండియా జాబ్స్లో మేము చేయగలం అన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ని ఈరోజే సబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాం. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళ సక్సెస్ కూడా మీరు కారణమైన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమ ఇచ్చేతే.